కొత్తపేటలో ఏర్పాటు చేసిన వ్యాక్సినేషన్ సెంటర్ వద్దకు వ్యాక్సిన్ కోసం వచ్చిన జనాలు తీరు చూస్తే వారు వచ్చింది వ్యాక్సిన్ కోసమా లేక కరోనా బారిన పడేందుకా అనిపిస్తుంది. వివరాల్లోకి వెళ్తే తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట ప్రభుత్వ కళాశాల వద్ద ఏర్పాటు చేసిన కోవిడ్ వ్యాక్సినేషన్ తీరు ఆందోళన కలిగిస్తుంది. ఒక పక్క పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసులు, మరోపక్క వ్యాక్సిన్ కొరత వెరసి ప్రజలు వ్యాక్సిన్ కోసం ఆతృతగా ఎదురుచూసేలా చేస్తున్నాయి. కరోనా కట్టడికి వ్యాక్సిన్ మాత్రమే పరిష్కారమని వైద్యులు చెబుతుండటంతో ప్రజలు వ్యాక్సిన్ ను సంజీవునిగా భావిస్తున్నారు. వ్యాక్సిన్ వేస్తున్నారు అని తెలియగానే ఆసుపత్రుల వద్ద వాలిపోతున్నారు. అయితే ఈ ఆత్రంలో నిబంధనలు మర్చిపోయి వ్యాక్సిన్ కోసం గుంపులు గుంపులుగా ఎగబడడం ఆందోళనకరంగా కనిపిస్తుంది. ఆదివారం కొత్తపేట ప్రభుత్వ కళాశాల వద్ద ఏర్పాటు చేసిన వ్యాక్సినేషన్ కేంద్రం వద్ద ఇదే పరిస్థితి ఏర్పడింది. ప్రజలు భౌతిక దూరం పాటించకుండా ఒకరినొకరు తోసుకుంటూ వ్యాక్సిన్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదంతా చూస్తుంటే వాళ్లు వచ్చింది వ్యాక్సిన్ కోసమా లేక వైరస్ అంటించుకోవడం కోసమా అని అంతా ముక్కును వేలేసుకుంటున్నారు. ప్రజల్లో చైతన్యం రానంత వరకు కరోనా కట్టడి కోసం ప్రభుత్వం అధికారులు ఎన్ని చర్యలు తీసుకున్నా ప్రయోజనం ఏముందని పలువురు అభిప్రాయపడుతున్నారు.